చెప్తాను, రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఈ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నాడు. అటుగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు, ఏందైనా అలా కంగారు పడుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడలేదు, కంగారు పడుతున్నాను అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వేం బెంగ పెట్టుకోకు. నువ్వు ఒక కాగితం తీసి ఆయన ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది చూడకు, విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకో, పట్టుకొని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టు, లేదా పరిగెత్తు వెళ్ళిపోతావు, నువ్వు నీళ్లలో పడవు వెళ్ళన్నాడు. అమ్మయ్యా, ఈ సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మొలగననుకున్నాడు. అంతే ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ నీళ్ల మీద పరిగెడుతూ. ఇంకా అంత దూరంలో సముద్రపుట్టు వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది, నీళ్ల మీద పరిగెత్తుకొచ్చాను, ఓడ కూడా దాటిపోయాను, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అనుకున్నాడు. ఓసారి చూడాలనుకున్నాడు అని ఆ కాగితం విప్పాడు. శ్రీరామ అనింది. ఈ పేరా నన్ను పరిగెత్తించింది అన్నాడు. డుంబను ఉలిపాడు, విశ్వాసం పోయింది. ది మూమెంట్ యు లూజ్ ది ఫెయిత్, ది నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ డ్రౌండ్. కొడుకుపోయాడు అంతే. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైపోయి కూర్చున్నాడు. విశ్వాసం పోకుండా నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతావు. అలా అయినా పర్వాలేదు, తెలుసుకుని రమించి చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఏది చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మిగిలినది ఎలా చేసినా దోష నివారణ జరగాలంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పుడు నీ మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి, విశ్వాసము చేత నామమును పట్టుకోవాలి. అర్థం తెలియనప్పుడు, అర్థం తెలిసిందనుకోండి మీ మనస్సు తనంత తాను రంజిల్లిపోతుంది. ఎందుకనంటే ఊర్ధ్వాయ నమః అంటే మీకు అర్థమైందనుకోండి, మీకు తెలిసిపోతుంది దాని రహస్యం ఏమిటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శివతత్వం శివమహాపురాణం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను, కానీ మీకు అది భావగోచరం అవుతుంది అనుకోండి. ఓం ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు మీకు ఆ భావం అంతా ద్యోతకం అవుతుంది అనుకోండి, మీరు పరమానందంతో పుష్పాన్ని తీసుకెళ్ళి శంకరుడి పాదాల మీద వేస్తారు. ఈ చెప్పిన నామం ఇక్కడ రంజిల్లుతూ వేస్తున్నారు కాబట్టి మీ పాపాలని దహిస్తుంది. లేదు, పెద్దలు చెప్పిన నామం అది, దానికి ఒక ఫలితం ఉన్నది అని మీరు నమ్మి సంతోషంతో ఓం నిధనపతయే నమః, ఓం కేశవాయ నమః అనగలిగారనుకోండి, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసము అంతే.